ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు శుద్ధి చేసేది అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది, అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్టు కోసం 150,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ కూడా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డిచ్చిన విస్తరిలాగా మీకు అన్ని పంచభక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదు అన్నారు, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టి అన్నది తీసుకొని చూపెట్టిండు, ఎక్కడెక్కడ ఇల్లు కట్టినాం లక్ష ఇండ్లు అని చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, మూసీలోని 11-12 వేల ఆక్రమణలున్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు మరి? అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అబద్దాలు ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు. కేసీఆర్ గారు చేసిన పని, మా అక్క నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీ కని సేకరిస్తే ఇవాళ ఫార్మా సిటీ రద్దని, ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు. అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు, మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయండి, మీరు చెప్పిన 4,000 పెన్షన్ వెంటనే అందించండి, తులం బంగారం వెంటనే అందించండి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాన్నారు అది వెంటనే అందించండి, ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి, ఇంకో 6 రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం, రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇయ్యండి. అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు. హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని, ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు, ఇక్కడ బాగు చేసిన మురికి నీరు, ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్, ఇక్కడ కట్టిన లైబ్రరీలు, ఇక్కడ వేసిన లింక్ రోడ్లు, ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, పార్కులు, ఒకటి కాదు ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు. ఒక ఈ ఫతేనగర్ ఎస్టీపీకే 300 కోట్ల పైచికి రూపాయలు మేము ఖర్చు పెట్టాం అక్కడ, అదేవిధంగా ఇక్కడ ఫతేనగర్ బ్రిడ్జ్ కూడా 60 కోట్లు మంజూరు చేశాం. కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది, గిమ్మిక్లతో కాలం వెలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు, గుర్తిస్తూనే ఉంటారు. మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము, మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది, ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. పాకిస్తాన్ కు సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఇవాళ సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు, సకాలంలోనే పూర్తి చేసిన మరి ఇక్కడ పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్మాణంలో పనిచేసిన కూలీలకి, ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తాను.